యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని వినేందుకొరకే మీ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉంటున్నాను. పోయిన ఎపిసోడ్లో మనం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని మాటలను గురించి ధ్యానం చేయడం జరిగింది. దాన్ని కొనసాగించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని దృష్టిలో నిజమైన ఉపవాసం ఏంటి అన్న విషయాన్ని గురించి మనం ఆలోచించేస్తున్నాం. మనము ఉపవాసం ఉండేటువంటి విధానము అది దేవునికి అంగీకృతమైనదిగా ఉందా, దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఉందా, ఆయన ఆమోదించేటువంటిదిగా ఉందా లేదా అన్న విషయాన్ని గురించి దేవుని యొక్క వాక్యము నుండి మనము నేర్చుకోవడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పోయిన వారం మీరు విన్నారు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు యెషయా గారి ద్వారా వాళ్ళ యొక్క తిరుగుబాటును గురించి, వారి పాపాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాళ్ళతో బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ యొక్క తిరుగుబాటును వాళ్ళకి తెలియపరిచేటువంటి ఒక ప్రయత్నాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ విషయాల యొక్క ప్రస్తావన ద్వారా వారి జీవితాల్లో మార్పు రావాలి, వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ వాక్యాలని ఈ దినాన మనం కూడా ధ్యానించడం ద్వారా మన జీవితంలో కూడా మార్పు రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వీళ్ళు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఈ ఉపవాసాన్ని దేవుడు ఉపవాసంగా పరిగణిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకు కనపడదు. అనగా వాస్తవానికి వారు ఉపవాసం చేస్తున్నప్పుడు భోజనం తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి ఉపవాసము దేవునికి అంగీకృతంగా ఉన్న పక్షంలో దేవుడు దానిని అంగీకరించాలి. కానీ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇలాంటి ఉపవాసం నేను ఏర్పరచుకున్న ఉపవాసమా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీరు ఏదైతే ఉపవాసంగా వీరు భావించారో ఆ ఉపవాసాన్ని దేవుడు ఆమోదించినటువంటి ఉపవాసంగా దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడదు. అందుకొరకే మనం ఏదైనా దేవునికి అంగీకృతమైనటువంటివి ఏవి, దేవుడు ఆమోదించేటువంటివి ఏవి, దేవుడు ఆమోదించనివి ఏ విషయాలన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని గురించిన జ్ఞానము మనకు అవసరం. వాటిని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత కూడా మనకు ఉంది. లేని పక్షంలో మనం చేస్తున్నటువంటి ఉపవాసము బూడిదలో పోసిన పన్నీరులాగా అవుతుందేమో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అవర్ ఫాస్టింగ్ బికమ్స్ ఎ యూజ్లెస్ ఫాస్టింగ్, అనగా మన యొక్క ఉపవాసము అది ప్రయోజనకరము కాని ఉపవాసంగా మారుతుంది. మనమేమో దేవుడు మనం ఉపవాసాన్ని దేవుడు ఎందుకు అంగీకరించలేదని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు అంగీకరించగలిగిన రీతిలో మనం ఉపవాసం చేశామా లేదా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఉపవాసం చేయడానికి ముందుగా మన యొక్క ఉపవాసము దేవునికి అంగీకృతంగా ఉంటుందా లేదా అన్న విషయాన్ని మనము ఒక బేరీజు వేసుకోవాలి. ఆ యొక్క తీర్మానంలోనికి వచ్చిన తర్వాత మాత్రమే ఉపవాసం చేయడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. వీళ్ళు అంటున్నారు 3వ వచనంలోనికి మీరు రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అన్న మాట వాళ్ళు వాడుతూ ఉన్నారు. అనగా మేము దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఎదుట వారు ఉండేటువంటి ఉపవాసాన్ని దేవుడు ఎందుకు ఈజ్ ఇగ్నోరింగ్ ఇట్, దేవుడు దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆలోచన. దేవుడు దాన్ని చూస్తున్నట్టుగా, దాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా వీళ్ళు వాళ్ళకి ఆ భావన కలగడం లేదు. రెండవది, మా ప్రాణాలని మేము ఆయాసపరుచుకుంటూ ఉన్నాము, అనగా వాళ్ళు భోజన పదార్థాలు తినకుండా ఉండడం ద్వారా తమ యొక్క శరీరాన్ని, తమ యొక్క ప్రాణాన్ని వాళ్ళు కష్టపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ఆకలి అనేటువంటిది వాళ్ళ యొక్క హృదయానికి, వాళ్ళ యొక్క శరీరానికి కొంత గాయం కలిగించేటువంటిదిగా, లేకపోతే అది నొప్పి కలిగించేటువంటిదిగా ఉంటుంది. ఎవరైనా భోజనం ఆకలి అవుతున్నప్పుడు భోజనం చేయకపోతే అది కొంత నొప్పిని కలిగించేటువంటి అంశమే. కారణం ఏంటంటే ఆ హంగర్ని వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి కొంతమందికి ఉండదు. ఎందుకంటే ఆ యొక్క భోజనం పదార్థాలన్నీ కూడా కడుపు కొరకు నియమించబడ్డాయని కొరంత మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు అంటారు. ఈ కడుపు కూడా భోజన పదార్థాల కొరకు, అలాగే భోజనము కడుపు కొరకు నియమించబడి ఉన్నాయి. కాబట్టి దేవుడి యొక్క భోజన పదార్థాలను సిద్ధపరచడంలో ఉద్దేశం ఏంటంటే అది కడుపుకు అవసరం కాబట్టి దేవుడు భోజన పదార్థాలని సిద్ధం చేశాడు. ఎప్పుడైతే భోజన పదార్థాలను మనం వద్దని అనుకుంటామో అప్పుడు ఆ యొక్క స్టమక్ అనేటువంటిది కొంత వ్యధకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఈ ప్రాణాన్ని వాళ్ళు ఆయాసపరచుకునేటువంటి దినం ఇది. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రాణాన్ని ఆయాసపరచుకుంటే కూడా దేవుడు దాన్ని హీ డజంట్ సీమ్ టు కేర్, అది లక్ష్య పెట్టనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు కూడా వాళ్ళు గుర్తించినటువంటి వాళ్ళుగా ఉన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది. మేము ఇంతగా ప్రాణాన్ని ఆయాసపరచుకుంటుంటే, ఇంతగా మేము దుఃఖపడుతూ ఉంటే వై గాడ్ ఈజ్ నాట్ రిప్లాయింగ్, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు, దేవుడు ఎందుకు చూడటం లేదు, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అనేటువంటి ఆలోచనలోనికి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. దేవుడు అంటాడు 4వ వచనంలో 2వ భాగంలో, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అనగా వాళ్ళు చేస్తున్నటువంటి రోదన, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి కంఠశోష అంటారు చాలాసార్లు, దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమ యొక్క మనవిని చెప్పినప్పుడు, విజ్ఞాపన చెప్పినప్పుడు దేవుడు దాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితి, పరమున ఆ యొక్క వాళ్ళ కంఠధ్వని వినబడడం లేదు. సో ఈ కంఠధ్వని వినబడకపోవడానికి కారణం ఏంటంటే వారు ఉపవాసం ఉండకపోవడం కాదు, వారు ఉపవాసం ఉంటున్నారు కానీ ఉండవలసిన రీతిలో వారు ఉపవాసం ఉండడం లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. వీళ్ళు ఉపవాసం చేస్తున్నప్పుడు అది దేవుని చేత ఏమాత్రము పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయబడడానికి కారణాలేంటి, దేవుడు దాన్ని చాలా స్పష్టంగా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఉపవాసం అంగీకృతంగా లేదన్న విషయాన్ని ఇశ్రాయేలుకి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. వీటిలో మొదటి అంశాన్ని మనం గమనిద్దాం. వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, ఉపవాస దినాన వాళ్ళు తమ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు సామాన్యంగానే కొనసాగిస్తూ ఉన్నారు. అనగా దేవుని ఆ యొక్క ఉపవాసం పట్ల వాళ్ళ యొక్క సీరియస్నెస్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు, వాళ్ళ యొక్క ఉపవాస దినాన తమ యొక్క ఇష్టమైనటువంటి వ్యాపారాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది చాలామంది కూడా చేస్తూ ఉంటారని మనం చూస్తూ ఉంటాం. అంటే మనం ఉపవాసం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని కదిలించాలి, దేవుని యొక్క హృదయానికి దగ్గర అవ్వాలి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి అనేటువంటి ఆలోచన కాకుండా ఫాస్టింగ్ చేస్తూనే తమ యొక్క వ్యాపారాన్ని, అనగా తమ దైనందిన జీవితాన్ని సామాన్యంగా కొనసాగించేటువంటి పరిస్థితి. నేను చాలామంది ఈ యొక్క ఉపవాసాలు ఇలాగ చేయటాన్ని కూడా మనం చూస్తాం. అంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ తమ యొక్క వర్క్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో అది అవసరం కూడా కావచ్చు, నేను దాన్ని తప్పు పట్టడానికి ప్రయత్నం చేయలేదు. కొంతమంది తమ యొక్క వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు, కొంతమందికి సెలవులు ఉండనటువంటి కారణాన దేవుడు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఉపవాసం చేస్తూ ఉన్నారు కానీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి దేవుని చేత అది నోటీస్ చేయబడ్డానికి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడంటే డెఫినెట్గా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఒకవేళ వ్యాపారం చేయవలసినటువంటి అవసరత ఉందా, వాళ్ళ డైలీ డ్యూటీస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరత తప్పకుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అనగా దేర్ ఇస్ నో అదర్ గో అదర్ దాన్ ద వాట్ దే ఆర్ డూయింగ్ అనేటువంటి విషయాన్ని, అనగా వాళ్ళు ఇది చేయకుండా ఇంకా తమకు వేరే మార్గం లేదు అనేటువంటి పరిస్థితుల్లో దేవుడు వాటిని పరిగణలోకి తీసుకుంటాడంటే నేను నమ్ముతున్నాను దేవుడు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాడు. కానీ వీరి యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో, అనగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ అదే సమయంలో ఉపవాసం చేయడం ద్వారా వాళ్ళు దేన్ని సాధించాలని కోరుకుంటున్నారు, దేవుని దగ్గరికి వచ్చేటువంటి అవకాశం, అనగా తమ యొక్క ప్రాణాలని ఆయాసపరచుకునేటువంటి సందర్భంలో వాళ్ళు దేవుని దగ్గర తమను తాము తగ్గించుకునేటువంటి విధానం కానివ్వండి, అవన్నీ ఏమీ కనబడేటువంటి అవకాశం లేదు. దేవుని దగ్గర కూర్చునేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. తమ యొక్క నార్మల్ డ్యూటీస్లో వాళ్ళు మునిగిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రజెన్స్ని వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితి కానీ, లేక దేవుని యొక్క సన్నిధిని వాళ్ళకు క్లోజ్గా, అనగా చాలా సాన్నిహిత్యాన్ని అనుభవించే పరిస్థితిని కానీ వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి అవకాశం వాళ్ళకు లేదు. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి ఉపవాసం చేస్తున్నప్పుడు గాడ్ లుక్స్ అట్ ద యాటిట్యూడ్ ఆఫ్ అవర్ ఫాస్టింగ్, అని మన ప్రార్థన ఉపవాసం చేస్తున్నటువంటి వైఖరి ఏంటి, ఎందుకొరకు చేస్తున్నాము అనేటువంటి దేవుడు చూస్తాడు. అది ఒక పర్పస్తో చేస్తున్నామా లేక పర్పస్ లేకుండా చేస్తున్నామా, దేవుని సన్నిధిని అనుభవించాలని చేస్తున్నామా లేకపోతే దేవుని యొక్క సన్నిధి గురించినటువంటి అవగాహన లేకుండానే దేవుని సన్నిధిని చాలా సాన్నిహిత్యంగా అనుభవించాలనేటువంటి ఆలోచన లేకుండానే మనం చేస్తున్నటువంటి ఉపవాసమా, దెన్ హౌ కెన్ యూ నో ద వేస్ ఆఫ్ గాడ్? అలాగ ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గాల్ని మనం తెలుసుకునేటువంటి అవకాశాలు ఎలాగా ఉంటాయి?
మనము దేవుని యొద్ద విచారణ చేసేటువంటి విధానం ఇదేనా ఒకసారి మనం ఆలోచన చేయాలి. సో వెన్ వీ వాంట్ టు లిసన్ టు గాడ్, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిని అనుభవించాలన్నా, దేవుని యొక్క మార్గాలను మనం తెలుసుకోవాలన్నా, దేవుని యొద్ద మనం విచారణ చేయాలన్నా, వీ నీడ్ టు హ్యావ్ ఏ సపరేట్ టైం విత్ గాడ్. దేవునితో మనం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరత, అది ఒక డెడికేటెడ్ టైంగా, ఒక శాంక్టిఫైడ్ టైంగా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం విచారణ చేసినప్పుడు దేవుని ఎదుట మనను మనము ఆయన సన్నిధిలో కనబరుచుకున్నప్పుడు, ఆయన మార్గాలను వెతికినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క మార్గాల్ని మనకు చూపించేటువంటి అవకాశం ఉంది. తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరిచేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనల్ని మనము ఒక డెడికేటెడ్ టైంని మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం. అందుకొరకు ఉపవాసం చేస్తున్నప్పుడు యు నీడ్ టు సెట్ అపార్ట్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు స్పెండ్ విత్ గాడ్. దేవునితో మనం గడపడానికి కొరకైనటువంటి ఒక ప్రత్యేకమైన సమయంగా దాన్ని మనం చేసుకున్న పక్షంలో అది సమర్థవంతంగా ఉంటుంది, లేకపోతే అది ఉపయుక్తంగా ఉంటుందన్నటువంటి, మోర్ మీనింగ్ఫుల్గా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. అలా కాకుండా వాళ్ళు తమ యొక్క వ్యాపారాన్ని లేకపోతే దైనందిన చర్యల్ని కొనసాగిస్తూ కూడా దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించగలిగిన పరిస్థితి మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవ, దేవుడు అంటున్నాడు మీరు ప్రాణాలని ఆయాసపరచుకోవడం లేకపోతే ఉపవాసం ఉండటాన్ని నేను ఎందుకు లక్ష్య పెట్టడం లేదంటే, మీ యొక్క పనివారి చేత ఆ యొక్క ఉపవాస దినాన మీరు కఠినమైన పని చేయించుదురు అన్నమాట మనకు కనిపిస్తుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే యు విల్ ఎక్స్ప్లాయిట్, మీ యొక్క సర్వెంట్స్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ యొక్క తెలుగు తర్జుమాలో కఠినమైనటువంటి పనిని వారి చేత చేయించుకుంటూ ఉన్నారు. అంటే వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఏ నార్మల్ లేబర్, అనగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి వాళ్ళు చేయించుకునేటువంటి పని ఎంత. ఉదాహరణకి రోజుకు మనం 300 రూపాయలు మనం ఇస్తున్నట్లయితే ఎన్ని గంటల పనికి ఎంత లేబర్ని మనం ఇస్తున్నాం, ఈజ్ ఇట్ కమెన్సరేట్ విత్ ద లేబర్, అనగా మనం ఇస్తున్నటువంటి ఆ వేజెస్ ఏదైతే ఉందో, ఆ జీతం ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి ఆ యొక్క డబ్బును మనం వాళ్ళకి ఇస్తున్నామా అనేటువంటిది ఒక ఆలోచన. అంటే మనము 300 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చి 1000 రూపాయల పనిని మనం చేయించుకుంటున్నాము అంటే అది ఎక్స్ప్లాయిటేషన్ కిందకు వస్తుంది. చాలామంది మనం గమనించాలి, మనం చేస్తున్నటువంటి పనులు ఎవరి చేత మనం పని చేయించుకున్నా, అంటే ప్రతి దినము మనకు వచ్చి పని చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే నెలవారీ పనులు కావచ్చు, నెలసరి జీతం కొరకు పనిచేసేటువంటి వాళ్ళుగా ఉండొచ్చు, మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా మనం ఇస్తున్నటువంటి జీతం అనేటువంటిది అది సరైనటువంటి జీతంగా ఉందా, లేకపోతే మనం వాళ్ళ చేత కఠినమైనటువంటి దాస్యాన్ని చేయించుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి. చాలామంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా క్రైస్తవేతరుల వలే వాళ్ళ యొక్క జీవితాలు ఉండడాన్ని మనం చూస్తాము. మనం ఇచ్చేటువంటి జీతానికి అంతకంటే ఎక్కువైనటువంటి పనిని మనం చేయించుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది దేవునికి ఆమోదయోగ్యము కాదన్న విషయాన్ని మనం గుర్తించాలి. అనగా మనం చేయించుకుంటున్నటువంటి పనికి తగినంత జీతాన్ని మనం ఇవ్వకపోతే అది ఒక దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని మనము దుర్వినియోగంగా వాడుకుంటున్నాము. మన దగ్గర పనిచేస్తున్న ఎవరికైనా, ఒకవేళ మన దగ్గర చేస్తున్నటువంటి పని దానికంటే ఎక్కువగా మనం పొందుతూ ఉంటే వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. మనం దేవునికి అకౌంట్ అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు దీన్ని గుర్తిస్తాడన్న విషయాన్ని మనం గమనించాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మనము తగిన జీతాన్ని మనం ఏ యొక్క వర్క్నైతే మనము తీసుకుంటున్నామో, మన యొక్క హెల్పర్స్ నుంచి కావచ్చు, మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వారిని నుంచి కావచ్చు, ఆ యొక్క జీతాన్ని తగినంతగా మనము ఇవ్వని పక్షంలో మనం వాక్యాన్ని అనుసరించే వారంగా లేమన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదంతా కూడా ఎక్స్ప్లాయిటేషన్ కింద వస్తుందన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కఠినమైనటువంటి సేవ కిందికి అది వస్తుందన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ దినాల్లో ఎంప్లాయ్మెంట్ ఎలాగా ఉంది అంటే 5000 రూపాయలు లేకపోతే 10000 రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తి చేత 10000 రూపాయల 30000 రూపాయల పనిని చేయించుకొని ఆ యొక్క ప్రాఫిట్ని తమ యొక్క అకౌంట్లోనికి
ఆ లాభముతో పాటు దీన్ని కూడా వాళ్ళు వేసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తాము. అది దేవునికి ఆమోదయోగ్యంగా ఉండదన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దీనిని అన్యాయంగా భావిస్తాడు. ఇస్రాయేల్ వారిని ఐగుప్తు దేశంలో ఉంచుకున్నప్పుడు ఐగుప్తీయులందరూ కూడా ఇస్రాయేల్ వారి చేత కఠినమైనటువంటి సేవ చేయించుకున్నారన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. అంటే వారు ఫ్రీ సర్వీస్ అన్నటువంటి విషయాన్ని బహుశా వాళ్ళు అనుకున్నారేమో. వాళ్ళు ఇచ్చినటువంటి ధనం ఎంత, వాళ్ళకు సరిపోయేటువంటి ధనాన్ని వాళ్ళు ఇచ్చారా లేకపోతే వారిని దుర్వినియోగం చేసుకున్నారా అని మనం ఆలోచన చేస్తే మోస్ట్లీ దే హ్యావ్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్. వాళ్ళు కఠినమైన సేవ చేయించుకున్నారు. నిర్గమకాండం 1వ అధ్యాయములో 13వ వచనంలో ఇలాగా ఉంది, ఇస్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇస్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి అన్నమాట ఇక్కడ రాయబడింది. అంటే వాళ్ళు తమ దేశస్థులు కాదు కాబట్టి కొంతకాలం ఉండిపోవడానికి కొరకు వచ్చినటువంటి ఈ యొక్క ఇస్రాయేల్ వారి ఎడల ఈ ఐగుప్తీయులు ప్రవర్తించినటువంటి తీరు మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. వారు ఇటుకల పనిలోను, పొలము పనిలోను, జిగటమంటి పనిలోను ప్రతి సేవ కూడా కఠినమైన సేవ వాళ్ళ చేత చేయించుకున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ ఏంటి లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి జీతం ఏంటి దాని గురించిన ప్రస్తావన మనకు కనపడదు. అందుకే దేవుడు దిగి వచ్చి ఇస్రాయేల్ వారు పెట్టినటువంటి మొరను బట్టి ఐగుప్తు యొక్క దాస్యం నుండి దేవుడు వారిని విడిపించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ప్రేమైన స్నేహితులారా, నిజమైనటువంటి ఉపవాసం ఏంటంటే మన పనివారితో కఠినమైన సేవ చేయించుకోకుండా ఉండడం అనేటువంటిది నిజమైన ఉపవాసంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనము ఇవ్వవలసిన లేబర్ తగినంతగా ఇస్తున్నామా? మన దగ్గర పని చేస్తున్నటువంటి ఒక స్వీపర్కి కావచ్చు, లేకపోతే పాత్రలు శుభ్రం చేస్తున్నటువంటి వాళ్లకు, ఇంటిని శుభ్రం చేస్తున్నటువంటి వాళ్ళకి, ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి జీతాన్ని మనం ఇవ్వని వాళ్ళంగా ఉంటే వాళ్ళ యొక్క జీతము దేవుని దగ్గర మొరపెడుతుంది. బిగబట్టినటువంటి జీతము దేవుని దగ్గర మొరపెడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది నిజమైనటువంటి ఉపవాసం కాదన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఉపవాసం చేస్తున్నామని మనం చదువుతున్నాం, కానీ మన పడివాళ్ళ చేత మనం కఠినమైనటువంటి సేవ చేయించుకుంటూ ఉంటే అది సరైనటువంటి పద్ధతి కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా హ్యూమన్ బీయింగ్స్ని ఒక హ్యూమన్ బీయింగ్గా మనం చూడటానికి మొదలు పెట్టాలి. అనగా ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక మనిషిని, మన దగ్గర పనిచేస్తున్నటువంటి వారిని, వారిని సాధారణమైన వ్యక్తులుగా, మనతోటి వారినిగా, మన సహోదరులు అనగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మన దగ్గర పనిచేయడానికి వచ్చారు కాబట్టి వారిని విసిగించడానికి కొరకు, వారి ప్రాణాలని ఆయాస పెట్టడానికి కొరకు మనం ప్రయత్నం చేయకూడదు. వారు ఎంతగా వాళ్ళు సమృద్ధిగా ఉండగలరో, వాళ్ళకి మనం ఎంతగా ఇవ్వగలమో అంతగా ఇవ్వడానికి కొరకైనటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము మా చర్చ్లో ఏ పని చేసినా కూడా, ఎవరు పని చేసినా కూడా వాళ్ళకి తగినటువంటి జీతము ఇచ్చేటువంటి ఒక అలవాటులో మేము ఉన్నాము. వాళ్ళకి చెప్పి ఆ యొక్క పని, మీరు చేసినటువంటి పనికి మేము దీన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. కొంతమంది మాత్రమే వాళ్ళు పని చేసిన తర్వాత మాకు మీరు దయచేసి ఇవ్వద్దు అని చెప్పి తమ యొక్క ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమందిని మాత్రమే మేము చూసాం. కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా తగినటువంటి ఆ యొక్క వేజెస్ని మేము ఇవ్వకుండా పంపినటువంటి సందర్భాలు మాకు గుర్తులేవు. కారణం ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ని దేవుడు ఆమోదించడన్న విషయాన్ని మేము గుర్తించినటువంటి వాళ్ళంగా ఉన్నాము. కాబట్టి మనము దేవుని యొక్క పనిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు జీతాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని సేవకులకు కూడా దేవుడు జీతాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. సువార్త చేసేటువంటి వాళ్ళు సువార్త వలన జీవనం చేయాలని దేవుడు నియమించాడని కొరంతి పత్రికలో పౌలు గారు మాట్లాడతాడు. కాబట్టి నూర్చెడి ఎద్దు యొక్క మూతికి చిక్కము పెట్టవద్దని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఎవరు పనిచేసేవాళ్ళుగా ఉన్నారో, ఏ పని చేసినా దానికి తగినటువంటి జీతాన్ని
ఇవ్వవలసినటువంటి బాధ్యత ఆ పని చేయించుకున్న వాళ్ళ మీద ఉంటుందన్న విషయాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. వీళ్ళేమో ఉపవాసం ఉంటున్నారు ఇశ్రాయేల్ వారు, కానీ ఆ దినాన తమ యొక్క పనివారి చేత కఠినమైనటువంటి పనిని చేయించుకుంటా ఉన్నారు. అది దేవునికి ఆమోదయోగ్యం కాదు. కాబట్టి ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది దేవునికి అంగీకృతంగా మారలేదు. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలోనికి వస్తుంది. కాబట్టి దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. వీళ్ళు న్యాయము చొప్పున ఆ యొక్క పనివారి చేత పని చేయించుకొని ఉంటే బహుశా వారి యొక్క ఉపవాసము దేవునికి అంగీకృతంగా మారేటువంటిది. ఇప్పుడు యెషయా గ్రంథం 58:4 దేవుడు ఇంకొక రీజన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు, మీరు ఉపవాసం ఉంటున్నారు. అంటే ఈ యొక్క దినాన ఒక దేవుని దగ్గరికి వచ్చినటువంటి దినము, లేకపోతే దేవుణ్ణి సమీపించిన దినము, దేవుని యొక్క స్వరాన్ని వినవలసినటువంటి దినము, దేవుని యొక్క మార్గాలను తెలుసుకోవడానికి చేయవలసినటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఉపకరించవలసిన ఈ ఉపవాస దినాన వాళ్ళు కలహపడుతున్నారు. దే ఆర్ క్వారలింగ్ విత్ అదర్స్, అనగా ఇతరులతో వాళ్ళు గొడవ పడేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆగ్మెంటేషన్ ఉంది, ఇతరులతో వివాదం చేసేటువంటి పరిస్థితి ఉంది, ఇతరులతో అన్యాయంగా గుద్దులాడేటువంటి పరిస్థితి, అనగా ఒకరినొకరు కొట్టుకునేటువంటి పరిస్థితి. అనగా ఈ ఇదంతా మనం గమనించినట్లయితే ఇది వాస్తవానికి ఒక ఉపవాసం ఉండేటువంటి విధానంగా మనకు కనబడదు. ఇతరులతో కలహపడటం, వివాదంలోనికి వెళ్ళటం, లేకపోతే గుద్దులాడటం అనేటువంటిది, అనగా తమ ఉన్నటువంటి ప్రాంతంలో తమ సహోదరులతోనే వారు ఈ యొక్క కలహానికి కాలుదువేటువంటి పరిస్థితి మనం చూస్తాం, వివాదాలకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాం, అన్యాయంగా ఒకరినొకరు వాళ్ళని కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఫిస్టింగ్ అన్న మాట ఇంగ్లీష్లో వాడబడింది, అనగా ఈ పిడికిళ్ళు బిగించి ఒకరితో ఒకరిని వాళ్ళు తన్నుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే ఒక న్యాయబద్ధంగా నీతికరమైనటువంటి లేకపోతే సమాధానముతో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడం. దే ఆర్ నాట్ అట్ పీస్ విత్ దేర్ నైబర్స్, దే ఆర్ నాట్ అట్ పీస్ విత్ దేర్ సర్వెంట్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ క్వారల్సమ్ సిచ్యుయేషన్ ఇన్ దర్ లైఫ్. అదేనా ఇతరులతో గుద్దులాడటం, కలహపట్టం అనేటువంటిది మనం చూస్తాం. అనగా ఒక పీసబుల్ సిచ్యువేషన్ మనం అక్కడ గమనించము. దే ఆర్ నాట్ అట్ పీస్ విత్ దెమ్సెల్స్ అండ్ దే ఆర్ నాట్ పీస్ విత్ అట్ పీస్ విత్ అదర్స్. అనగా తమలో తాము సమాధానంగా, తమతో తాము సమాధానంగా ఉన్న పరిస్థితి కనపడదు, అలాగే ఇతరులతో కూడా సమాధానంగా ఉన్నటువంటి పరిస్థితిని మనకు చూడం. గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ టు బీ అట్ పీస్ విత్ ఈచ్ అదర్. మనతో మనం సమాధానంగా ఉండడానికి, ఇతరులతో మనకు సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి అనవసరమైనటువంటి వివాదాలు లేకపోతే ఇతరులతో అనవసరంగా పికింగ్ అప్ క్వారల్ విత్ అదర్స్, అనగా ఇతరులతో మనము కలహపడ్డానికి లేకపోతే అన్యాయంగా ఇతరులతో మనం దౌర్జన్యానికి దిగటం, లేకపోతే వారిని గుద్దులాడటం, లేకపోతే వారిని మనము మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క బిడ్డలు ఇతరులతో కయ్యానికి కాలు తావేటువంటి వాళ్ళుగా ఉండకూడదు. మనం సమాధానంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇతరులతో కూడా సమాధానాన్ని కోరుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, శక్యమైతే మీరు అందరితో కూడా సమాధానంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడతాడు. అంటే మనం ఎవరెవరితోనైతే సమాధానంగా ఉండగలమో వారందరితో కూడా మనము సమాధానము కలిగి ఉండడాని కొరకై మనం ప్రయత్నం చేయాలి అంటాడు. హెబ్రీయులకు 12:14 పౌలు గాలిగా రాశారు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానం కలిగి ఉండడాని కొరకైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. అలాగే దేవుడు మన సరిహద్దుల్లో కూడా మన పొరుగు వారితో, మన బంధువులతో, మన స్నేహితులతో దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడని కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కీర్తన 147:7 మన సరిహద్దులలో ఆయన సమాధానాన్ని కలగజేస్తాడని 14:14 వ్రాయబడి ఉంది. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే. అనగా దేవుడు మన యొక్క సరిహద్దుల్లో కూడా సమాధానాన్ని కలగజేస్తాడు. కాబట్టి మనం ఉపవాసం ఉన్నటువంటి దినాన అంటే మిగిలినటువంటి దినాల్లో మనం ఇతరులతో కయ్యానికి కాలు త్రవ్వచ్చు, లేకపోతే ఇతరులతో మనం గుద్దులాడవచ్చు అని చెప్పడానికి కాదు.
అనగా మన దైనందిన జీవితంలో కూడా ఇతరులతో కయానికి మనము కాలు తవ్వేటువంటి పరిస్థితి ఉండకూడదు. కొంతమంది ఏ కారణం లేకుండానే భర్తతో కానివ్వండి, కొంతమంది అయితే భార్యలతో, కొంతమంది పిల్లలతో వాళ్ళు ఆ కయానికి కాలు తవ్వేటువంటి పరిస్థితిని, ఉన్నటువంటి సమాధానాన్ని వాళ్ళు పూర్తిగా హరించి వేసేటువంటి పరిస్థితి, ఎవరితో కూడా నెమ్మదిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ చర్చిలో ఉన్నప్పటికీ, లేకపోతే సమాజంలో ఉన్నప్పటికీ, ఇంటిలో ఉన్నప్పటికీ, దే ఆల్వేస్ వాంట్ టు పికప్ క్వారల్ విత్ సంబడి, ఎవరితో ఒకరితో వాళ్ళు కయానికి కాలు తవ్వేటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక దేవుని యొక్క క్యారెక్టర్ కాదు, అది దైవికమైనటువంటి లక్షణం కాదు. కాబట్టి గయ్యాళి అయినటువంటి భార్యతో ఉండడానికంటే ఇంటి ఒక మూలలో ఉండడం మేలని సామెతల గ్రంథంలో సాలమోను గారు అంటారు. అంటే మనం గయ్యాళిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు కాలుదు వేయటువంటి ప్రతి అంశానికి, అక్కడ అంశం లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి ఇతరులను నిందించడం, ఇతరులతో దెబ్బలాడటం, కలహానికి కాలు దూవటం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. దీని నుండి మనం బయటికి రావాలి. క్రైస్తవులుగా చెప్పబడుతున్న, బిలీవర్స్గా పిలువబడుతున్నటువంటి వాళ్ళ జీవితాల్లో సమాధానం అనేటువంటిది ఒక హాల్ మార్క్గా ఉండాలి. అనగా దేన్ని బట్టి మనల్ని దేవుని బిడ్డలుగా గుర్తిస్తారు, మనం ఇతరులతో సమాధానంగా ఉండడాన్ని బట్టి, ఇతరులతో సమాధానంగా మనం మాట్లాడడాన్ని బట్టి, ఇతరులను మనం సమాధానపరచబడ్డాన్ని బట్టి, ఈ మూడింటి ద్వారా మనం దేవుని బిడ్డలమని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారు అన్నారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అనగా వాళ్ళు సమాధానంలో ఉంటే ఇతరులను సమాధానపరచగలిగినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే తమ యొక్క హృదయాల్లో వాళ్ళకు సమాధానం ఉండదో, దేవునితో సమాధానం ఉండదో, వాళ్ళు ఇతరులను సమాధానపరచలేనటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈ సమాధానం లేని పరిస్థితుల్లో వీరుంటూ వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు దేవుడేమో తమ యొక్క స్వరాన్ని వినాలని కోరుతూ ఉన్నారు, దేవా మమ్మల్ని ఎందుకు చూడమని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉపవాసం ఉంటే మీ యొక్క స్వరము పరమున ఎలాగా వినబడుతుందని మీరు భావిస్తూ ఉన్నారు. కలహపడి, గుద్దులాడి, ఇతరులను తక్కువగా చూసి, ఇతరులను ఎక్స్ప్లాయిట్ చేసుకొని, మనకిష్టమైనటువంటి వ్యాపారాలు మనం కొనసాగిస్తూ దేవుడు మాత్రం మన యొక్క ఉపవాసాన్ని లక్ష్య పెట్టాలని మనం కోరుకోవడం ఏ మటుకు సబబో ఒకసారి ఆలోచించేయాలి. కాబట్టి వీటన్నిటినీ మనం మానుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వచ్చి ప్రార్థన చేసేవాళ్ళంగా ఉంటామో, విజ్ఞాపన చేసేవాళ్ళంగా ఉంటామో, అప్పుడు పరమున మన యొక్క స్వరం వినబడమే కాదు, దేవుడు మన దగ్గరికి వచ్చి మన ప్రార్థన ఆలకించి మన యొక్క జీవితాన్ని ఆయన నూతనపరిచేవాడుగా ఉంటాడు. మన యొక్క స్వరము పరమున వినబడుతుంది, మన స్వరం వినబడగానే వెంటనే ఆయన ఉత్తరమిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. యెషయా 65వ అధ్యాయములో 24వ వచనంలో ఇలాగా వ్రాసి ఉంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనంలో 2వ భాగం, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదును అన్నమాట అక్కడ వ్రాసి ఉంది. అనగా దేవునితో మనం మాట్లాడుతుండగానే, మనము ప్రార్థన చేస్తూ ఉండగానే ఈ నిజమైన ఉపవాసాన్ని పాటించేటువంటి వాళ్ళ యొక్క మనవిని దేవుడు వినేటువంటి వాడుగా ఉంటాడు, వాళ్ళకి ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అలాంటి నిజమైన ఉపవాసంలోనికి రావడానికి దేవుడు మనకు అందరికీ కూడా కృపానుగ్రహించును గాక. వచ్చే ఎపిసోడ్లో ఇంకా దేవుడు మన నుండి నిజమైన ఉపవాసం కొరకు ఏం కోరుతున్నాడన్న విషయాన్ని నేను మీతో మాట్లాడాలని నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వచ్చే ఎపిసోడ్ను కూడా మీరు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతి ఘన మహిమలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా జయోన్ వర్షిప్ సెంటర్, 5-180 9th Cross, భైరవ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9010930667.